శుభవాస్తు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చంద్రచర్ల ధనంజయ స్వామి. ఈరోజు ఇదివరకు ప్లాన్ చూపించాను కదా, అది మా డాక్టర్ మధుబాబు గారు ప్రసిద్ధి చెందిన వైద్యులు, భీమవరంలో ఉంటారు. మీరు ఇల్లు ప్లాన్ చూపాను ఇంతవరకు, దాన్ని ఎలా చేస్తున్నారు అనేది లైవ్లో వీడియో చూపిస్తాను. ఉత్తరం 5 అడుగులు ఖాళీ ప్లేస్ వదిలినాము, తూర్పు వైపున 10 అడుగులు ఖాళీ ప్లేస్ వదిలినాము. ఈ ఉత్తరము 9 గేట్ కాంపౌండ్ గేట్ ఎదురుగా ఇలా పార్కింగ్ కోసము తూర్పు వైపు వరండా వేయడం జరిగింది. తూర్పు వైపు 10 అడుగులు వరండా ఏర్పాటు చేస్తూ కార్ పార్కింగ్ కోసం ఇక్కడ ఏర్పాటు చేస్తూ పడవలు తిరిగి ఉత్తరం చేసి తిరిగేలా యూటర్న్ మెట్లు వాస్తు ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. నేను అనేక వీడియోలలో చెప్పినట్లుగా ఇక్కడ బాత్రూమ్ వగైరా ఏమి ఏర్పాటు చేయడం లేదు. కేవలం సిలిండర్లు పెట్టుకోవడానికి, ఇంకేమైనా సామాన్లు పెట్టుకోవడానికి ఖాళీ ప్లేస్ వదలడం జరిగింది ఆగ్నేయంలో. ఇది వచ్చేసి 24 అడుగుల వెడల్పు, 35 4.5 ఇంచి పొడవుతో ఒక బ్రహ్మాండమైన ఆయం సెట్ చేయడం జరిగింది. తలవాకిల నుంచి వెనుకకు 12 పిల్లర్స్తో ఆయం సెట్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ఒక దానిలో చూపిస్తున్నట్లుగా ఇక్కడికి హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ డైనింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆగ్నేయంలో కిచెన్ ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా అటాచ్ బాత్రూమ్, వాయువులో ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఏర్పాటు చేస్తూ దీనికి వాయువులో ప్లాన్లో చూపించినట్లుగా అటాచ్డ్ బాత్రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత పడమలు కూడా మెయిన్ రోడ్డు ఉంది. పడమన ఈ వీళ్ళు డాక్టర్ కాబట్టి ఇది కింద భాగం అంతా క్లినిక్ మరియు బెడ్స్ వగైరా అంతా ఏర్పాటు చేసుకుంటారు. ఫ్రంట్ వచ్చేటప్పటికి 2 షాపులు స్టేర్ కేస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షాపులు వీళ్ళే సొంతానికి మెడికల్ షాపులుగా యూజ్ చేసుకుంటారు. ఆ మెడికల్ షాపు విభాగానికి దీనికి 4 అడుగులు ఖాళీ ప్లేస్ వదలడం జరిగింది. ఇప్పుడు శాస్త్రోక్తంగా పడమర వైపు 4 అడుగులు, దక్షిణం వైపు 3 అడుగులు, ఉత్తరం వైపు 5 అడుగులు, తూర్పు వైపు 9 అడుగులు శాస్త్రోక్తంగా వదులుతూ అనేక వీడియోలో చెప్పి ఉంటాను నేను, వణిజ వర్గానికి సంబంధించిన ఇండ్లు 12 అడుగులకు పైబడి ఉండాలని. వీళ్ళది బిజినెస్ పాయింట్ కాబట్టి 12 అడుగులకు పైబడి పిల్లర్స్ వేయించి లింటల్ వేయడం జరుగుతూ ఉంది. టోటల్ 12 అడుగుల హైట్తో ఈ నిర్మాణం క్లినిక్ నిర్మాణం చేయడం జరుగుతుంది. తర్వాత మీకు చూపించిన ప్లాన్ ప్రకారం పైన బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. ఇలాంటి ఈ ప్రకారంగా ఎవరైనా ఏదో ప్లాన్ వేయించుకోవడమే కాదు, మార్కింగ్ కూడా నాతో వేయించుకున్నారు. తర్వాత మళ్ళీ అబ్జర్వేషన్కి వచ్చారు. ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ఈ అబ్జర్వేషన్లో సరి చేసుకొని పూర్తి శాస్త్రసమ్మతంగా ఇల్లు నిర్మించుకోవచ్చు. మీరు కూడా ఇల్లు నిర్మించాలనుకుంటే మీరు నమ్మిన వాస్తు శాస్త్రవేత్తతో 1 కి 10 సార్లు మీ ఇల్లు చూపించుకొని గృహాన్ని నిర్మించుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మీ వాస్తు పండిట్ చంద్రకర్ల ధనంజయ స్వామి. డాక్టర్ గారు 2 మాటలు మాట్లాడతారు. ఈ ప్లాన్ కోసం మడకసిరి వెళ్ళాను నేను గురువుగారి దగ్గరికి. అక్కడ చూపించి స్థలం కొలతలు ఇచ్చి ప్లాన్ చేయించాను. ప్లాన్ చేయించిన తర్వాత మళ్ళీ నాకు ఆయన ప్లాన్ వేసి ఇచ్చిన తర్వాత మనసుకు రాక మళ్ళీ స్వామిని పిలిపించి స్వామిగారి సమక్షంలోనే ప్లాన్ తీసుకున్నాను. ప్లాన్ తీసుకున్న తర్వాత దాని ప్రకారం ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ విజిట్గా గురువుగారిని పిలిపించాను. చూస్తున్నాడు ఇంకేమైనా మార్పులు చేరుకులు ఉంటే సరిచేయబోతున్నారు. ఏమీ లేదు, 100% చేశారు. ఆ చిన్న స్టేర్ కేస్ ఒకటి జస్ట్ మిస్టేక్ ఉంది, దాన్ని నేను ఇప్పుడు సవరించేసి వెళ్ళిపోతాను. ఆ స్టేర్ కేస్ కూడా ల్యాండింగ్ డిఫరెన్స్ పెట్టారు. యువతల నుంచి ల్యాండింగ్ ఇచ్చాను, అవతల నుంచి పెట్టారు. ఇలా ఉన్నా కూడా తప్పులేదు, కాకపోతే పర్ఫెక్ట్ 100% ఉండాలనే ఉద్దేశంతో దాన్ని కూడా మార్పు చేయడం జరుగుతుంది. స్టేర్ కేస్ ఇలా వేయడం వల్ల ఆ బిల్డింగ్ కంటే ఇది వాయువు పెరుగుతుంది. అందుకోసము స్టేర్ కేసుగా నిర్మాణ దశలో ఉంది కాబట్టి ల్యాండింగ్ ఈ రోడ్డు వైపు నుంచి బిల్డింగ్ కాంపౌండ్ ల్యాండింగ్ తీసుకొని ఆ ల్యాండింగ్ బీమ్ పైన భర్తీ మోపిస్తూ యూటర్న్ అక్కడ తీసుకొని పడమలకి ఎక్కి అలా ముందర పైన కూడా షాప్స్ వస్తాయి. ఆ షాప్స్ వైపు వెళ్ళేలా ప్లాన్ ఇవ్వడం జరిగింది. అలా ఈ స్టెప్స్ ఒకటి మారుస్తారు. ఇది పశ్చిమం రోడ్డు చూపిస్తారు.